पेद्दूर पीएससीएस चेयरमैन बर्कम वेंकट लक्ष्मी नवीन यादव आध्वर्यंलो నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన సందర్భంగా పెద్దూర్ సొసైటీ వద్ద 10 మంది రైతులను శాల్వాలతో సన్మానించారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు చిన్నమనేని కమలాకర్రావు, కౌన్సిలర్లు బొల్గం నాగరాజు, గూడూరు భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాగూర్ రాజాసింగ్, ఉపాధ్యక్షుడు ఆదిపల్లి శ్రీనివాస్, మేకల కమలాకర్, బెజ్జరం చందు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అలాగే వాటి సంస్కరణలు వాటి కార్యక్రమాలు ఏందో ఇంకా పూర్తి వివరాలు తెలియకముందే ప్రతిపక్షాలు మాకు ప్రతిపక్షాలు కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం అది సమంజసం కాదు. అసలు దాంతోటి లాభమా నష్టమా అనేది వేరే చేసుకొని వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతాయి ఏకత అనే ఆలోచన పెట్టుకోవాలి తప్ప కానీ ఇప్పుడు కొన్ని ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా ఏనాడు కూడా రైతు పండించిన పంటకు రైతు నిర్ణయించుకునే ధర ఇప్పటి వరకు మన బహుశా మన భారతదేశ చరిత్రల ఏ రాష్ట్రాలు కానీ ఏ ప్రభుత్వాలు కానీ చేయలే. రేపు రా మన ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ అమ్ముకునే పరిస్థితులు తెచ్చినప్పుడు అది మరే అది మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమా అని రేపు ముందు ముందు ఇక్కడ ఉన్న ముందున్న రైతులే రేపు దానికి దీటైన జవాబు చెప్తారు. అందుకొరకు ఇకనైనా ప్రతిపక్షాలు అటువంటివి మానుకొని ఇబ్బందులకు ఏది చేసే పరిస్థితులు మన ప్రభుత్వాలు చేసే వాటిని ఇప్పుడు హర్షించాలే తప్ప దానికి రాజకీయాలు చేయొద్దని మనం చేస్తున్నాము. అలాగే ఈనాడు ఈ మా పెద్దూరు రైతులను సన్మాన కార్యక్రమం పెట్టినందుకు మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మన చైర్మన్ గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవసాయ బిల్లు ఆమోదం చేసుకోవడం జరిగింది. దీని సందర్భంగా విపక్షాలు చేసే విమర్శలన్నీ అబద్ధమని నిరూపించాలి. అలాగే రైతుకు ప్రతిసారి దళారీ వ్యవస్థనే ఉంటుంది వాళ్ళ పంట అమ్ముకోవడానికి. ఏ వ్యవస్థలో అయినా ఏ బిజినెస్లో అయినా వాళ్ళ వస్తువుకు వాళ్ళ నిర్ణయం ఉంటుంది ధర, కానీ రైతుకు మాత్రమే లేదు. ఇప్పటి నుండి అది అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. దానికి భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, దాన్ని అర్థం చేసుకోవాలి. రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు, దీని గురించి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మా పెద్ద రైతులకు సన్మాన కార్యక్రమం చేశాను. వాళ్ళకి ఈ కార్యక్రమం మీద అవగాహన ఉంటుంది, అర్థం చేసుకుంటారు, దీని లాభ నష్టాలు కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటారని తెలుసుకుంటున్నాను.